సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ బ్రాండ్నీ వీడియో ఈరోజు ఈ యొక్క వీడియోలో ఇంపార్టెంట్ వీడియో వన్ ప్లస్ ఎలెవెన్ ఆర్ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్స్ విత్ వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు అన్బాక్సింగ్ వీడియో చూసినా చూడకపోయినా పెద్ద నష్టం లేదు కానీ ఈ యొక్క ప్రోస్ కాన్స్ అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకోవాల్సిందే ఎందుకంటే కొంతమంది కొన్ని వీడియోలో ఫోర్ కే టు సిక్స్టీ ఫ్రెండ్స్ కావాలనుకుంటారు కొంతమంది చూసినట్టయితే బ్యాటరీ కెపాసిటీ ఈవెన్ ఎక్కువ ఉన్నప్పటికీ బాగా వస్తుందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చాలా మంది అయితే ట్రై చేస్తూ ఉంటారు ఇవన్నీ మీకు ప్రోస్ అండ్ కాన్స్ వీడియోస్ లో మీకు కవర్ అయితే అవుతాయి సో దీని ద్వారా మీకు ఒకవేళ మీరు ఉపయోగించే ఫ్యూచర్ ఒకవేళ కాన్ కేటగిరీ కింద ఉందా లేదా సో ఇలాంటి మీకు డీటెయిల్స్ ఇలాంటి ప్రోస్ అండ్ కాన్స్ వీడియోలోనే మీకు తెలుస్తూ అయితే ఉంటాయి మరి ఈ రోజులో చాలా మంది వన్ ప్లస్ ఎలెవెన్ ఆర్ ఏదైతే ఉందో ఫార్టీ బడ్జెట్ లో చాలా 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 హైలైట్ గా ఉందని చెప్తున్నారు అండ్ ఇంక్లూడింగ్ మీ నేను కూడా అదే రేంజ్ లో అయితే చెప్తాను కాకపోతే ఈ రోజు ఎక్కడిలో వీటి యొక్క ఇన్షియల్ ఇంప్రెషన్స్ సహా వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను దానికంటే ముందు ఫస్ట్ టైం మనకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ అయితే చేయండి అండ్ బయట ముందుగా చూసినట్లయితే వన్ ప్లస్ ఎలెవెన్ ఆర్ దేనిలో మీకు రెండు కాన్స్పరేషన్స్ అయితే जीबी वन थर्ट जीबी थर्टी नईपल की एंड जीबी టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో ఫార్టీ ఫోర్ థౌసండ్ త్రిప్లీ రూపీస్ అయితే ఉంటుంది దీంట్లో మనకు నో ట్వెల్వ్ జీబీ ఆఫ్ ర్యామ్ వేరియంట్ అయితే ఏమీ ఉండదు ఎనీహో ముందుగా చూసినట్టయితే ఫస్ట్ ప్రోస్ గురించి అయితే మాట్లాడుకుందాం అందులో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది అలాగే మీకు ప్రీమియం డిజైన్ అయితే ఇచ్చారు ఎందుకంటే మీకు ఫ్రంట్ సైడ్ కావచ్చు బ్యాక్ సైడ్ కావచ్చు కరువు డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి అండ్ ఇంకోటి ఏమంటే యొక్క బిల్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు కంప్లీట్ గా గొరిలా గ్లాస్ ఫైతే వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు డ్రాగన్ ట్రైల్ గ్లాస్ అయితే ఇచ్చారు కాకపోతే మిడిల్ లో ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది మాత్రం మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది హవెవర్ వన్ ప్లస్ లెవెన్ ఆర్ లో వన్ ప్లస్ లెవెన్ అయితే ఉందో దాంట్లో మీకు మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు హవెవర్ ఈ యొక్క బడ్జెట్ రేంజ్ లో మాత్రం ఫెంటాస్టిక్ బిల్ట్ క్వాలిటీ చాలా 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 ప్రీమియం ఫీల్నెస్ అయితే ఇస్తుంది ఓకేనా అండ్ సెకండ్ విషయానికి వస్తే దీంట్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇచ్చారన్నమాట సో చాలా రోజుల తర్వాత జనరల్ గా మనకు రెడ్మీ అయితే ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇస్తుంటుంది కాకపోతే ఒక వన్ ప్లస్ బ్రాండ్ కూడా మీకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇస్తుంది అనమాట సో ఎందుకు అంటే ఈ రోజు రేపు ప్రతి ఒక్కరు స్మార్ట్ టీవీస్ తర్వాత ఇలాంటివన్నీ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ వన్ ప్లస్ బ్రాండ్ కి సంబంధించిన ఎల్ఈడి టీవీస్ స్మార్ట్ టీవీస్ కూడా అక్కడ చాలా అయితే ఉన్నాయి దాన్ని మీరు ఒకవేళ రిమోట్ పోగొట్టుకున్నా సరే ఆ యొక్క పనిని సులభంగా చేయడానికి వీళ్ళు ఐఆర్ బ్లాస్టర్ యూజ్ చేస్తామని వీళ్ళు అయితే చెప్తున్నారు సో డెఫినెట్లీ ఇది కూడా ఒక మేజర్ పెంటాషిక్ థింగ్ అని చెప్పాలి అండ్ ఇంకోటి నలభై వేల బడ్జెట్ లో వీళ్ళు మాక్సిమం అలర్ట్ స్లైడర్ అయితే ఏమీ ఇవ్వరు ఎందుకంటే ఏదైనా నాడ్ మొబైల్ తీసుకోండి దాంట్లో మీకు అలర్ట్ స్లైడర్ ఆప్షన్ అయితే ఉండదు బట్ వన్ ప్లస్ ఎలవెన్ ఆర్ మీకు అలర్ట్ స్లైడర్ ఆప్షన్ కూడా ఉంటుంది సో ఈ యొక్క అలర్ట్ స్లైడర్ ఆప్షన్ లో మీకు త్రీ మూవ్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి సైలెంట్ ఒకటి వచ్చేసి వైబ్రేషన్ ఒకటి వచ్చేసి రింగ్ మోడ్ లో అయితే పెట్టుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రోవిజన్ వస్తే దీంట్లో వచ్చేసి మీకు దీనికి డిస్ప్లే అనేది చెప్పాలి దీంట్లో లిటరల్లీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచ్ కరువుడ్ ఎంఓల్ డిస్ప్ అయితే యూజ్ చేస్తారు అలాగే వన్ ట్వంటీ ఫింగర్ ప్రింట్ స్కానర్ సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ప్రీమియం సెక్షన్ అనేది చెప్పాలి సో డిస్పె మాత్రం అగైన్ దీనికి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అండ్ దీనికి వచ్చేసి టాప్ మిడిల్ యొక్క పంచోల్ కెమెరా అయితే ఉంటుంది అవే వన్ ప్లస్ లెవెన్ కయితే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది మరి మీకు లెఫ్ట్ సైడ్ కావాలా రైట్ సైడ్ కావాలా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి అండ్ మరొక ప్రో విషయం వచ్చేసి దీంతో వచ్చేసి గ్రేట్ బ్యాటరీ లైఫ్ అనమాట సో దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ వన్ హండ్రెడ్ పర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో ఇది కూడా చాలా 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 థింగ్ సో ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఈ రోజు ఉన్న సిచువేషన్ లో ఖచ్చితంగా అయితే యూజ్ చేయాల్సింది సో ఎందుకంటే దీనికి పెద్ద డిస్ప్లే ఇచ్చారు మంచి హై పర్ఫార్మెన్స్ కల ప్రాసెస్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ అయితే ఉండాలి సో వీళ్ళు ఫైవ్ థౌసండ్ మిలియన్ పర్ బ్యాటరీ ఇచ్చారు అట్ ది సెంటే వన్ హండ్రెడ్ పర్స్ వాచింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే జీరో టు వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ చేసి అయితే చూపిస్తుంది అండ్ ఈవెంట్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఇటువంటి త్రీ ఫ్రేమ్ జాక్ అయితే ఏమి ఉండదు త్రీ పాయింట్ జాక్ ఇచ్చింటే బాగా ఉండేది చాలా మంది త్రీ ఫ్రేమ్ జాక్ అయితే ఏమి ఇవ్వరు ఐపీ రేటింగ్ ని కాపాడుకోవాలని కాకపోతే దీనికి ఐపీ రేటింగ్ లేదు తొక్కలేదు త్రీ పాయింట్ జాక్ ఇచ్చింటే బాగా ఉండేది అని నాకైతే అనిపించింది అండ్ అలాగే మరొక ప్రొవిజన్ వస్తే దీంట్లో దీని యొక్క వోయస్ అనమాట అంటే ఐ మీన్ ఆపరేటింగ్ సిస్టమ్ దీనిలో మీకు ఆక్సిజన్ ఓఎస్ థర్టీన్ లో అయితే రన్ అవుతుంది ఇంకోటి ఇది ప్యూర్ ఆక్సిజన్ ఓఎస్ అయితే కాదు మనకు ఏదైతే కలర్ వోయస్ ఉందో దాన్ని మెడ్జ్ అయ్యి ఒక యొక్క ఆక్సిజన్ వోయస్ పెరికిందికి అయితే తీసుకొచ్చారు సో ఓఎస్ మీకు వన్ ప్లస్ అయిపోయింది ఆ తర్వాత వీళ్ళు ఒప్పుతో మెర్జె ఇలాంటివన్నీ చాలా తిక్క పనులు అయితే చేశారు హవెవర్ మీకు కలర్ వైస్ ఈక్వల్ టు ఆక్సిజన్ అని మనం అయితే చెప్పుకోవచ్చు కాబట్టి కలర్ వైస్ కావచ్చు ఆక్సిజన్ వోస్ కావచ్చు ఫ్యూచర్స్ మాత్రం చాలా ఫ్యూచరిస్టిక్ అయితే ఉంటాయి ఇది ఒక మేజర్ అడ్వాన్స్డ్ థింగ్ అనే చెప్పాలి అండ్ అలాగే మరొకటి దీంట్లో అమేజింగ్ స్నాప్గన్ ఎయిట్ ప్లస్ జెన్ వన్ ఫైవ్ జీ ప్రాసెసర్ అయితే ఇచ్చారు అది కూడా మీకు బిలో ఫార్టీ కే సెగ్మెంట్ లో అనమాట ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ థింగ్ మీరు మోస్ట్లీ గేమ్ వాళ్ళు మీరు ఎక్స్ట్రీమ్ లో ఆడినా సరే ఇంకా స్మూత్నెస్ హై స్మూత్నెస్ లో ఆడినా సరే మొబైల్ అయితే ఇంకా ఫ్రంట్ గా ఉంటుంది ఈవెన్ మీరు పబ్జి ఫ్రీ ఫైర్ ఆల్ఫాటేజ్ సిటీ ఇలాంటి మోర్ దాన్ టూ జీబీ గల గ్రాఫికల్ గేమ్స్ ఆడినా సరే మొబైల్ అయితే చెక్ చేదొద్దు అంత ఫాస్ట్ గా ఉంటుంది కేవలం గేమింగ్ కి మాత్రమే అంతం కాకుండా ఎయిటింగ్ లైఫ్ చేసే వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా చాలా హైలైట్ అండ్ అలాగే లాస్ట్ బట్ ఇష్ట దీని యొక్క కెమెరా దీనిలో మీకు మెయిన్ కెమెరా ఏదైతే ఉందో సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ నైన్టీ సెన్సార్ ఫిఫ్టీ పిక్సెల్ అయితే యూజ్ చేస్తారనమాట సో డెఫినెట్లీ మీకు రియల్ లైఫ్ కి ఆల్మోస్ట్ గా దీని యొక్క కలర్ ట్యూన్స్ రావడం అయితే జరుగుతుంది మోస్ట్లీ స్టాండర్డ్ కెమెరాతో మీరు ఫంక్షన్స్ ని వీడియో తీసేటప్పుడు కావచ్చు లేకపోతే ఫోటోస్ తీసేటప్పుడు కావచ్చు ఇలాంటి లో మాత్రం మొబైల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది కాకపోతే వెన్యో యూ టు మెయిన్ టు అల్ట్రా అల్ట్రావేడింగ్ లెన్స్ దీనిలో మీకు ఎయిట్ ఎంపీ ప్లస్ టూ ఎంపీ అయితే ఇచ్చారు ఇది నేను కాన్స్ కేటగిరీ కిందకైతే యాడ్ చేశాను ఎందుకనేది కూడా నేను ఈ రోజు అయితే చెప్పాను సో ఓవరాల్ గా ప్రోస్ అయితే ఇంకా చాలా ఎవర్ ఇంకా కాన్స్ కూడా ప్రతి ఒక్క మొబైల్ ఈ మొబైలే కాదు మీరు రెండు లక్షలు పది లక్షలు పెట్టినా సరే దాంట్లో ఖచ్చితంగా ఒక్క కాన్ అయినా ఉంటుంది సో ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుతున్నాం దీనిలో ఫస్ట్ కాన్ వచ్చేసి ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ లేదని చాలా మంది అయితే ఉన్నారు అనమాట జనరల్ గా ఐపీ రేటింగ్ కావాలంటే మనం ఖచ్చితంగా ఫిఫ్టీ కి అయితే పే చేయాల్సి ఉంటుంది కాకపోతే ఈ రోజు రేపు శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ వన్ సిరీస్ కావచ్చు ఎస్ ట్వంటీ టూ సిరీస్ లో ఏవైతే ఫ్యాన్ ఎడిషన్స్ ఉన్నాయో మనకు ఐపీ రేటింగ్ అయితే ఆఫర్ చేస్తున్నాయి ముప్పై నలభై వేల సెగ్మెంట్ దాన్ని మనం కంపేర్ చేసి ఈ యొక్క మొబైల్ జెషిఫ్లా అయితే కాదు దీనికి కూడా ఐపీ రేటింగ్ ఇచ్చింటే అట్లీస్ట్ ఐపీ సిక్స్ అట్ లేకపోయినా ఐపీ సిక్స్ వరకు ఈ రకంగా రేటింగ్ ఇచ్చింటే బాగా ఉండేది అని అనిపించింది అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి మరొక కానీ ఎటువంటి పీడి ఛార్జర్ అయితే ఏమీ ఉండదు అనమాట దీని యొక్క ఛార్జర్ అయితే ఉందో హండ్రెడ్ వాట్స్ ఛార్జర్ ఇది పీడీ ఛార్జర్ అయితే కాదు కేవలం ఒక మొబైల్ కి మాత్రమే ఇది అప్ టు హండ్రెడ్ వాట్స్ వరకు మీకు ఫాస్ట్ సపోర్ట్ అయితే చేసింది ఒకవేళ మీరు ల్యాప్టాప్ కి ఛార్జ్ చేయాలన్నా సరే ఇలాంటి వాటిని ఛార్జ్ చేయాలన్నా సరే ఇంకా సపరేట్ గా ఛార్జర్ అయితే చేయాల్సి ఉంటుంది కాకపోతే హండ్రెడ్ వాట్స్ కి దానికి ఇన్పుట్ అయితే ఇవ్వదు ఇది ఒక విషయం అయితే బాగా గుర్తుంచుకోండి అండ్ లాస్ట్ వాటి నాట్లు ఇష్యూ కాన్విషన్కి వస్తే దీనిలో మనకు టూ మెగా అన్నమాట అనమాట ఇక ఎయిట్ ఎంపీ టూ ఎంపీ యూజ్లెస్ కెమెరాస్ ఎందుకు ఇస్తారో ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు వన్ ప్లస్ కి ఇలాంటి యూజర్స్ కెమెరాస్ ఇస్తే జనరల్ గా ఫ్యూచర్ లో స్కోప్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్యూచర్ లో అయినా వన్ ప్లస్ ఫ్రంట్సర్ కెమెరాకి ఫోర్కే వీడియో రికార్డింగ్ విత్ ఎలక్ట్రానిక్ కెమిస్ట్రేషన్ సపోర్ట్ అలాగే మీకు ఏవైతే యొక్క కెమెరాస్ ఉన్నాయో ఈ యొక్క ఎయిట్ ఎంపీ టూ ఎంపీ కంప్లీట్గా రిమూవ్ చేసి ట్వెల్వ్ ఎంపీ సిక్స్టీన్ ఎంపీ ఇలా ప్రీవియస్లో వన్ ప్లస్ సెవెన్ కి ఎయిట్ కి వచ్చినట్టుగా దీనికి కూడా ఇచ్చింటే బాగా ఉండేదని నాకైతే అనిపించింది సో ఇదనమాట యొక్క వన్ ప్లస్ ఎలవెన్ ఆర్ ఫైవ్ జీపీ అన్న ఇన్షియల్ ఇన్షన్స్ విత్ ప్రోసెన్ కాన్స్ మరి మీకేం అనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఓవరాల్ గా మొబైల్ అయితే బై చేయొచ్చు బ్లైండ్గా అయితే తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ